టెలివిజన్ లోకల్ ఏపీ లోకల్ టీవీ కథనాలకు అధికారుల నుండి విశేష స్పందన లభించింది. పార్టీలకు అతీతంగా అక్కడ ప్రజల కష్టాలను వార్తా కథనాలుగా మలిచి వాటి పరిష్కారం దిశగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పిట్టా చంద్రపతిరావు, శ్రీకాకుళం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు, ఏపీ లోకల్ టీవీ డైరెక్టర్ మాట్లాడుతూ, ఏపీ లోకల్ టీవీ ఏపీ ఫైబర్లో ఛానల్ నంబర్ 118లో వస్తున్నప్పటికీ ప్రజల్లో చైతన్యం దిశగా సోషల్ మీడియాలో కూడా వార్తలను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపీ మల్లేశ్వరరావు, డైరెక్టర్ జేవీకే అప్పలరాజు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ లోకల్ టీవీ, తమ ఛానల్లో వచ్చిన వార్తలు గుర్తించి వాటి పరిష్కారం దిశగా వెళ్లడం చూసి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఏది లేదండి అని చెప్పేసి, ఇల్లు కూడా లేదు కాబట్టి పరిష్కారం అవుతుందని ఆశపడుతున్నాం. కళాశాల సైతం ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని వేగకనుల పోలీసులు వెంటాడి వాళ్ళని తీసుకుని వచ్చి స్టేషన్ లో నిర్బంధించి మరి వెళ్తామన్నా వెళ్ళనీయకుండా వెళ్ళని వాళ్ళని సైతం కూడా స్టేషన్ లో కూర్చొని భూమి కానీ పొలం కానీ ఏమైనా ఇచ్చారా? అదే కొన్ని విషయాలు అనేసి రాజశేఖర టైంలో 50 సెంట్లు ఎస్టీ ఎస్సీలకు ఇస్తామని మాకు ఒప్పించారు. తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత కొన్ని సదుపాయాలు మాకు జరగలేదు. నాకు ఈ డబ్బులు దొరకలేదు, నిరుపేదము, ఒక ఇల్లు లేదు, ఒక భూమి లేదు, ఏటి లేదు, సముద్రమైన బ్రతికినోడు నేను. వస్తారు ఇంకా చెప్తారు ఇక్కడ ఇలా బీచ్ ఉంది, ఇలా చూడాలి, బాగుంటుంది అని చెప్పగలుగుతారు. నమస్తే అండి, మేము పలాసా కళాకారులు మాట్లాడుతున్నాం. మేము ప్రాక్టీస్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా మేము ఈ అక్కుపల్లి బీచ్ దగ్గరికి రావాలి కాబట్టి, అది దగ్గరలో మాకు ఈ బీచే ఉంది కాబట్టి. ఎక్కడైనా కమర్షియల్ షాప్స్ కూడా ఎలా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మాకు 2 సెంట్లు స్థలం ఇస్తామన్నారు, పట్టా ఇస్తామన్నారు, అది చేరలేదండి. ఇంకా నెక్స్ట్ మా షాప్కి డబ్బులు వాళ్ళకి పడిందని చెప్పారండి, మా డబ్బులు కూడా పడలేదండి. నేను, నా భార్య ఇద్దరం కూడా డయాలసిస్ పేషెంట్లు. ఈ తిత్తి తుఫాను ముందు మాకు జీడు పంట పండిన తర్వాత బస్తాకి 10,000 పంపించారు కాబట్టి దోమ పోటు ఎక్కువ వల్ల తిట్టుబడి మందులు ఎక్కువై సరైన తిట్టుబడి ధరలు లేక రైతులు తల్లాడిపోతుంది. ఇప్పుడు ఎకరాకి 14-15 బస్తాలు వస్తే ఎలాంటిది, ఇది 2.5 ఎకరాలు నాకు ఉంది. తిట్లీ ముందు నాకు ఎకరాకి 14-15 బస్తాలు వచ్చేది, అలాంటిది తిత్లి అయిన తర్వాత 4-5 బస్తాలు ఉండేవి. తిత్లీ ముందు ఒక 81 కేజీ అమ్మబడి ఇస్తే 14,000 నుండి 15,000 ఉండేది, అలాంటిది ఇప్పుడు సరైన కిట్టుబడి లేదు.